గార్గముని అనే మహర్షి ఉండేవాడు. ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుణ్ణి వరం పొందాడు. అతను ఒక అడవిలో నివసించేవాడు. ఆయనకు ఇద్దరు శిష్యులు కలరు, రాధే, సాకేత్. వారిద్దరూ గురువుని భక్తిభావంతో సేవ చేసేవారు. ఇవాళ మీకు నిజం యొక్క విలువ గురించి వివరిస్తాను. వారిరువురికి గురువు జ్ఞానాన్ని బోధించేవారు. వారిద్దరూ గురువు వద్ద మంచి శిక్షణ పొందారు. ఒకరోజు శిక్షణా సమయంలో ఒకరితో మరొకరు ఇలా అనుకున్నారు, రాధే, గురుగారికి నీళ్ళు తీసుకొచ్చావా? ఆ, తెచ్చాను. నీళ్ళతో పాటు కొన్ని పళ్ళు కూడా తీసుకొచ్చాను. గురువుగారు, అడవిలో నుంచి పళ్ళు తీసుకొచ్చాను, స్వీకరించండి. సాకేతు, నువ్వు గురువుగారిని గమనిస్తున్నావా? ఆయనలో వృద్ధాప్య ఛాయలు కనబడటం లేదు సుమా. అనురాధే, నేను కూడా గమనించాను. పద, వెళ్ళి గురుగారిని అడిగి నిజం తెలుసుకుందాం. గార్గముని నిత్య యవ్వన రహస్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఏ విధంగా కఠోర తపస్సు చేసి మంత్రాన్ని వరంగా పొందారో వివరంగా చెప్పారు. శిష్యులారా, నాకు వరంగా దొరికిన మంత్రాన్ని రోజుకి ఒకసారి ఏకాంతంలో జపిస్తాను. అది విని శిష్యులిద్దరూ ఆ మంత్రం పొందాలని నిశ్చయించుకున్నారు. ఒకరోజు గురువు మంత్రాన్ని జపిస్తుండగా, అదే మనం మంత్రాన్ని గురుగారికి తెలియకుండా సంపాదించాలి. మనకు మంత్రం దొరికింది, పద, దాన్ని జపించి నిత్యయవనం పొందుదాము. వాళ్ళిద్దరూ మంత్రాన్ని పొందిన ఆనందంతో ఆ మంత్రాన్ని వారిరువురు ప్రయోగించుకోవాలనుకున్నారు. అనుకుని ఒక చోటుకు వెళ్ళి మంత్రాన్ని జపించారు. మంత్రాన్ని జపించిన వెంటనే వారిరువురు వృద్ధులుగా మారారు. అయితే గురువుగారి అనుమతి లేకుండా దొంగిలించి ఆ మంత్రాన్ని పఠించినందుకు వాళ్ళు వృద్ధులుగా మారారు. వాళ్లకు జరిగిన నష్టంతో దుఃఖించి చేసిన తప్పు తెలుసుకుని గురువుగారి వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గురువు వద్దకు వెళ్ళి వారు చేసిన తప్పును వివరించి క్షమించమని వేడుకున్నారు. అది విని గార్గమునికి కోపం వచ్చింది. గురువుగారు, మా తప్పిదాన్ని క్షమించి మా పూర్వరూపాన్ని ప్రసాదించండి. ఎంత పని చేశారు, మీకు తగిన శిక్ష పడింది సుమా. మీరు చేసిన తప్పుకు తగిన గుణపాఠం నేర్చుకున్నారా? సరే, మిమ్మల్ని క్షమించి మీ పూర్వరూపం ప్రసాదిస్తాను, కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. తర్వాత శాంతించి వారికి పూర్వరూపం ప్రసాదించారు. ఏదైనా సాధించాలంటే కృషి మరియు పట్టుదల ఎంతో అవసరం.
విన్నారా పిల్లలు, జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే కృషి మరియు పట్టుదల చాలా అవసరంరా. ఈరోజు విన్న ఈ రెండు నీతి కథలు బాగున్నాయా పిల్లలు? మరి మీరు కూడా ఈ కథల్లోని నీతిని గ్రహించి జీవితంలో మంచిగా మసలుకుంటారని ఆశిస్తున్నారా?